మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెదచిందకుండ మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాతనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత ప్రమాణాలు మెరుగుపడ్డాయని దిశలవారీగా పాఠశాలల్లో ఉన్నత సమస్యలను పరిష్కరిస్తామని ఇంగ్లీష్ మీడియం జూన్ నెలలో ప్రారంభం అవుతుందని చక్కటి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ త్వరలోనే పూర్తి చేసి నియోజకవర్గ గ్రామాలకు 2000 శాంక్షన్ చేయడానికి కృషి చేస్తానని 10 రోజుల్లో నర్సాపూర్ బస్ డిపో ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత మరి తెలంగాణలో ఎంత ఎంకబడి ఉన్నామో మీ అందరికి తెలిసిన విషయమే ఇలా ప్రతి ఒక్కరిని ఈ 10 15 రోజులనే మనం బస్ డిపో కూడా నర్సాపూర్ తాలూకా ప్రజల చిరకాల వాంఛిత బస్ డిపో కూడా ఓపెన్ చేయబోతున్నాం మరి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో ఇలా కరెంటు చాలా దివాలు తీసే పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం వస్తే లైట్లు ఉండే దీపాలు పెట్టుకుంటామనేది కూడా ప్రచారం జరిగింది అటువంటి పరిస్థితుల నుంచి యావత్ భారతదేశం కూడా మన వైపు చూసేటట్టు 24 గంటల కరెంటు పెట్టుకొని ఇవాళ 24 గంటల కరెంట్ వ్యవసాయానికి రైతులకు ప్రతి ఒక్కరికి కూడా లంబాడి తాండలల గాని ఎస్సీ బాలల గాని ప్రతి మాంతమును విన్నట్టు మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంగ్లీష్ మీడియం ఈసారి జూన్ నెలలో మనం స్కూల్ తీయాలని స్టార్ట్ అయితే కనుక మీరందరూ దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మా విద్యార్థిని విద్యార్థులు మన నర్సాపూర్ మండలానికి నర్సాపూర్ తాలూకాకు మరి చింతకుండా గ్రామ విద్యార్థిని విద్యార్థులు కానీ నర్సాపూర్ మండలు రావడం జరుగుతున్నది తప్పకుండా అది రాగానే పెద్ద చింతకుంటకు తప్పకుండా పెద్ద సంఖ్యలో ఇంగ్లీష్ అనేది కూడా మీకు అందరికి మాటిస్తున్నా మరి ఎక్కడో కమ్యూనిటీ హాల్స్ కూడా కావాలన్నారు వచ్చే నెలలో మన బడ్జెట్ కూడా వస్తుంది కనుక తప్పకుండా ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా ఇస్తా అనేది కూడా మీకు అందరికి మాటిస్తున్నా